పాటల కార్యక్రమం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది యువ గాయని పార్వతి అయితే ఆమె అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యింది అయితే షోలో మళ్ళీ వైల్డ్ కార్ ఎంట్రీ ద్వారా అడుగు పెట్టనుంది ఇప్పుడు సరికొత్త పాటలతో అలరించనుంది అయితే సరిగమప నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆమె సరిగమ్మలు మాత్రం ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉండేవి ఎక్కడకు వెళ్ళినా తన పాటతో అదరగొట్టింది సరిగమప నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సొంత ఊరిలో పాటలతో మెప్పించింది ఆ తర్వాత పలు సందర్భాల్లో తన గలంతో అభిమానుల్ని కట్టిపడేసింది మాతృ దినోత్సవం రోజు అమ్మ గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పుకొని వచ్చింది అంతేకాదు వరుసగా శ్రీ గొప్పతనాన్ని చాటి చెప్పే పాటలు పాడి మెప్పించింది ఇక వరల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే ముందు సరిగమప కార్యక్రమం జరిగే ఛానల్లో మహోత్సవం పేరుతో ఒక వేడుక జరిగింది ఇక ఇందులో సరిగమప సింగర్స్ తమ పాటలతో ఆకట్టుకున్నారు పార్వతి తనదైన గాత్రంతో రెండు పాటలు పాడి మెప్పించింది గురు సినిమాలోని ఓ సక్కనోడా అనే పాటతో తనలోని జోష్ చూపించింది ఇక అలాగే సూర్య నటించిన ఆకాశమే హద్దు సినిమాలోని కాటిక కనులే మెరిసిపోయే పాట పాడి మెప్పించింది ఇక సరిగమపాలో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత లవ్ స్టోరీ సినిమాలోని సారంగ పాటతో మెప్పించింది వాస్తవానికి పార్వతి సహజ గాత్రానికి సూటు కాని పాటలు మొదట ప్రతికూలంగా మారాయి ఫలితంగా జడ్జెస్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే సరికొత్త వాతావరణం ఆమె సహజత్వాన్ని దూరం చేసింది అది పాటపై ప్రభావము చూపింది దీనికి తోడు విపరీతమైన హైప్ ఆమెపై ఒత్తిడి పెంచింది ఆ ఒత్తిడి కూడా పాటపై ప్రభావం చూపించింది అలాగే షోలో ఆమెని ప్రత్యేకంగా హైలైట్ చేయడం కూడా ఆమెలో నమ్మకం బదులు అతి నమ్మకాన్ని కలిగించాయి ఇది కూడా ఆమె పాటపై ప్రభావము చూపించింది అయితే రీ ఎంట్రీ తర్వాత మాత్రం తనదైన రీతిలో అదరగొడుతుంది పార్వతి సారంగ దర్యా ప్రాక్టీస్ అయిన తర్వాత ఆమె రిలాక్సేషన్ కోసం కొన్ని పాటలు పాడింది బన్నీ సినిమాలోని మాస్ పాట పాడి మెప్పించింది అలాగే కొన్ని పాటలని ప్రణవ్తో కలిసి కూడా పాడింది ఇవి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇలానే బాగా పాడుతూ షోలో మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని ఫైనల్ వరకు ఉండాలని ఆమె అభిమానులు సరిగమప ఆడియన్స్ కోరుతూ ఉన్నారు